నువ్వు నెంబర్ వన్ నిజమే జగన్ రెడ్డి మింగటంలో నెంబర్ వన్ దోపిడీలో నెంబర్ వన్ అవినీతి చేయటంలో నెంబర్ వన్ ఆఖరికి స్కూళ్ళను అడ్డం పెట్టుకుని స్కూల్ పిల్లలను అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ రాష్ట్రంలోనే కాక రా దేశంలోనే అత్యధికంగా దోపిడీకి పాల్పడింది యు ఆర్ ద ఓన్లీ వన్ మిస్టర్ జగన్ రెడ్డి కాబట్టి ఆ రకంగా నువ్వు నెంబర్ వనే మళ్ళీ దీనికి తోడు అమ్మ నేను మీ మేనమామనమ్మా మీ మేనమామ నేను మీ జీవితాల్ని బాగు చేస్తున్నటువంటి నేను నేనని చెప్పి ఆయన కానీ ఒక టైట్లు మేనమామని చెప్పి గతంలోనే చెప్పాం జగన్ రెడ్డి తమరు మేనమామ కాదు కంసమామ అని చెప్పి గతంలోనే చెప్పాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఏ రకంగా అయితే నాశనం చేశావో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇవాళ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఎన్ని స్కూళ్ళని మోతేశావండి మోతేశారు సార్ మీరు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దేనికి తగ్గిపోయాయి పనిచేసేటటువంటి స్కూల్స్ని మోతేసి అధ్యాపకుల నియామకాలు జరపకుండా వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా వాళ్ళకి కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళ చేత నానా చాకిరీ చేయించుతూ ఆఖరికి లిక్కర్ షాపులు బయట కూడా వాళ్ళని నుంచోబెట్టి ఆ రకంగా వారిని అగౌరవపరిచి నువ్వు పిల్లలకి ఏం మంచి చేసేవా ఇవాళ పిల్లలకి సౌకర్యాల కల్పన పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతూ ఉన్నావు ఇవాళ ఆఖరికి పాఠ్య పుస్తకాల్లోనా దాదాపుగా ఇదిగోండి టెక్స్ట్ బుక్స్ స్టాండర్ ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను అభ్యసించేటటువంటి పిల్లలకి అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్ ఉచితంగా అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్లో దాదాపుగా వంద నుండి నూట ఇరవై కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హీన పక్షాన వంద కోట్లు కనీసంగా వంద కోట్లు మింగుతా ఉన్నాడు అది నూట ఇరవై కోట్లకు చేరిన మన ఆశ్చర్యపోకర్లా వంద నుండి నూట ఇరవై కోట్ల రూపాయల స్కామ్ ఇవాళ టెక్స్ట్ బుక్స్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు ఇవాళ దీనికి సంబంధిత శాఖ మంత్రి మన సత్యబాబు గారు బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి ఈ మధ్యన పాపం జగన్ రెడ్డి గారికి ఇవాళ ఆయనకు కూడా తెలుసు ఇంకా పార్టీని మోతయ్యటమే షటర్ దించేయటమే అని చెప్పి ఒక మునిగిపోయేటటువంటి నావా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరకట్ల పోటీ చేయటానికి క్యాండిడేట్లు దొరకట్ల అమ్మ బాబు అని బతిమాలుకోవాల్సి వస్తుంది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రి సత్యబాబు గారి కుటుంబానికి ఐదు సీట్లు ఇస్తా ఉన్నాడండి ఐదు ఒకటి కాదు రెండు కాదు ఐదు ఆ సందర్భంలో సత్యబాబు గారు వెళ్ళారంట తాడేపల్లి కొంపకి ఇదేంటి సార్ ఐదు సీట్లు నేనెక్కడ భరిస్తాను సార్ నేనొక సీటు మా శ్రీమతిగారు ఏమో విశాఖపట్నం ఎంపీ సీటు మళ్ళీ నా ఏమో విజయనగరం ఎంపీ సీట్ అంటా ఉన్నారు ఇంకొక తమ్ముడికి ఏమో ఇంకొక అసెంబ్లీ సీటు గజపతి నగరం మళ్ళీ ఇంకొక సీటు ఇంకొక బంధువుకి ఇన్ని సీట్లు బడ్జెట్ నేను ఎలా సార్ నేను మొయలేను సార్ అంటే మన గారు చెప్పారంట ఏ ఊరుకో సత్యబాబు ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు ఇదిగో ఈ టెండర్ తీసుకో టెక్స్ట్ బుక్ టెండర్ తీసుకో ఒక వంద నూట ఇరవై వే దానిలో ఒక వంద నూట ఇరవై టెక్స్ట్ బుక్లో వేసేద్దామా ఇంక మనకేంటి అరే దోచుకోవటానికి మనకు వంద ఉండగా ఐదు కాకపోతే పది సీట్లు పోటీ చేయొచ్చాయా ఎలాగో మనకి ప్రజలు మన మొఖాలు చూసి ఓటేరు రేపెళ్ళి కొనుక్కోవటమే కదా ఓట్లు కొనేద్దాం అని చెప్పి సత్యబాబు గారి కుటుంబం పాపం ఐదు సీట్లో పోటీ చేస్తుంది కదండి ఆ ఖర్చు భరించడానికి ఇవాళ టెక్స్ట్ బుక్ టెండర్ని ఒక బహుమానంగా ఇవాళ అందిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకో సత్యబాబు ఒక వంద నూట ఇరవై దానిలో లాగేద్దాం మనకేంటి అని చెప్పి ఇది ఇవాళ సత్యబాబు గారు మన కంసమామ జగన్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్ రేపు ఎన్నికల్లో వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఏదో ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేసేనా అని చెప్పి నిస్సిగ్గుగా ఈ రకంగా ఎన్నికల ముందు ఎన్నికల ఖర్చులకి పోగేసుకుంటా ఉన్నారు ప్రతి దాన్ని ఏది దొరికితే అది దానిలో భాగంగానే ఈ టెక్స్ట్ బుక్ స్కామ్కి తరలేపారు ఇవాళ నేను పూర్తి ఆధారాలతో రుజువు చేయదలుచుకున్న ఈ స్కామ్ ఏ రకంగా పాల్పడుతూ అన్నది ఇవాళ ఈ టెండర్ డాక్యుమెంట్ కనుక మీరు చూసినట్లయితే రెండు 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 వేల ఇరవై నాలుగున విడుదల చేసినటువంటి టెండర్ దానిలో మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ప్రతిసారి ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా జరుగుతుంది కానీ సాధారణంగా అది ఎట్లా జరుగుతుందంటే పేపర్ని టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడానికి అవసరమైనటువంటి పేపర్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అది ప్రింటర్స్కి ఇచ్చి మీరు ప్రింట్ చేసి ఒక జాబ్ వర్క్ లాగా మేము పేపర్ మీకు ఇస్తాం మీరు ప్రింట్ చేసి బైండింగ్ చేసి మళ్ళీ మేము చెప్పిన చోటికి డెలివరీ చేయాలి ఆ రకంగా టెండర్లు పిలుస్తారు ప్రభుత్వమే పేపర్ సప్లై చేసి పేపర్ వారికి అందించి పుస్తకాలు ప్రింట్ చేయించి డెలివరీ చేయడానికి టెండర్ సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతిలో జరుగుతుంది కానీ ఈసారి ఆ పద్ధతిని మార్చేసి పేపర్ కూడా మీరే కొనేయాలి పేపర్ కూడా మీకు అందించేది లేదు పేపరు మీరే కొనాలి ప్రింటింగ్ మీరే చేయాలి బైండింగ్ చేయాలి డెలివరీ చేయాలి మొత్తం మీదే అని చెప్పి ఒక కొత్త పద్ధతిలో టెండర్ పిలుస్తూ వీళ్ళు ఎస్టిమేటెడ్ వాల్యూ పర్ పేజ్ వీళ్ళు ఎంత పెట్టారా అంటే టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ దీనిలో రెండు కేటగిరీలుగా చేసి టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు పర్ పేజు టెన్త్ క్లాసు ఫిజికల్ సైన్స్ పుస్తకానికి మళ్ళీ ముప్పై తొమ్మిది పైసలు అంటే లోయెస్ట్గా ముప్పై నాలుగు పైసలు ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు వీళ్ళు ప్రైస్ పెట్టడం జరిగింది పర్ పేజ్ అండి ఇది ప్రతి పేజీకి కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే పేపర్ ప్రైజెస్ తగ్గినటువంటి పరిస్థితి గతం కంటే ఇవాళ పేపర్ ప్రైజెస్ పేపర్ ధర భారీగా తగ్గింది పేపర్ ధర తగ్గినటువంటి పరిస్థితిలోనే వీళ్ళు పర్ పేజ్ ఎంతండి వీళ్ళు పెట్టింది ఎస్టిమేటెడ్ వాల్యూ థర్టీ ఫోర్ పాయింట్ టూ పైసే ఇది కొద్దిగా అండర్లైన్ చేసుకోండి ఇదే కంసమామ ప్రభుత్వం ఇదిగోండి ఇది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి వీళ్ళు టెక్స్ట్ బుక్ ప్రింటింగ్కి రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఇవాళ ఏ రకంగా అయితే టెండర్ విడుదల చేశారో పేపర్ కూడా మేము ఇవ్వము పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయాలన్న పద్ధతిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఒకసారి టెండర్ రిలీజ్ చేశారు కానీ ఆ రోజున తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసరికి అంటే పబ్లిష్ చేసేటటువంటి ప్రింటర్స్ ఎవరు కూడా మా వల్ల కాదు పేపర్ కొనుగోలుకి మేము పెట్టుబడి పెట్టలేము మేము టెక్స్ట్ పుస్తకాలు మేము ప్రింట్ చేయలేమని చెప్పి ఆ రోజున గట్టిగా అడ్డం తిరిగేసరికి దిక్కుతో వచ్చినటువంటి మళ్ళీ సరే పేపర్ మేమే ఇస్తాము మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆ టెండర్ని మాడిఫై చేశారు కానీ ముందుగా రెండు వేల ఇరవై రెండులో విత్ పేపర్ పేపర్తో సహా మీరే పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వాలని ఒక టెండర్ పిలిచినప్పుడు దానిలో ప్రైజ్ ఎంత కోట్ చేశారో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇది రెండు వేల ఇరవై రెండులో పిలిచినటువంటి టెండర్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ దీనిలో మీరు చూసినట్లయితే నాలుగు ప్యాకేజీల కింద ఆ రోజున టెండర్ని పిలిచారు నాలుగు ప్యాకేజీల కింద పిలిచారండి పిలిచి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఒక ప్యాకేజీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒక ప్యాకేజీ కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఒక ప్యాకేజ్ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒక ప్యాకేజ్ ఈ నాలుగు ప్యాకేజీలు పిలిచి ఆ రోజున వీళ్ళు పర్ పేజ్ పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయడానికి పర్ పేజ్ మేము ఆ రోజున పెడుతున్నటువంటి ఎస్టిమేటెడ్ వాల్యూ ఇరవై మూడు పైసలు అండి ఇరవై మూడు పైసలు ఏది టన్ను పేపరు లక్ష రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు పర్ పేజ్ పెట్టినటువంటి ప్రైసు ఇరవై మూడు పైసలు అండి ఇరవై మూడు పైసలు కానీ ఈ రోజున పేపర్ ధర దాదాపుగా పదిహేను శాతం తగ్గింది ఈ రోజున పేపర్ ధర టన్ను సుమారుగా ఎనభై ఐదు వేల రూపాయలు ఉంది పేపర్ ప్రైజు తగ్గినటువంటి సందర్భంలో వీళ్ళు పెట్టినటువంటి ధర ఎంతండి ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు లక్ష రూపాయలు టన్ను పేపర్ ధర ఉన్నప్పుడేమో వీళ్ళే ఇది మేము చెప్తున్నటువంటి ప్రైస్ కాదండి ఆ రోజున వాళ్ళు విడుదల చేసినటువంటి టెండర్లో వాళ్ళు పెట్టినటువంటి ప్రైజు ఇరవై మూడు పైసలు టన్ను లక్ష రూపాయలు పేపర్ ధర ఉన్నప్పుడు మీరు ఇరవై మూడు పైసలు పర్ పేజ్ పెట్టి ఇవాళ పేపర్ ధర తగ్గితే ఇంకా ఇరవై మూడు కంటే తగ్గాల పెరగాల కంసమామ జగన్ రెడ్డి ఏమైనా సత్యబాబు లక్ష రూపాయలు టన్ను పేపర్ ఉన్న రోజున మీరు పర్ పేజ్ ఇరవై మూడు పైసలు పెట్టి ఆ రోజున టెండర్ పిలిచారు కదా ఇవాళ మరి పేపర్ ద్వారా పదిహేను శాతం తగ్గింది ఇవాళ టన్ను ఎనభై ఐదు వేలకే దొరుకుతా ఉంది మరి ఇరవై మూడు పైసలు ఏ ఇరవై ఒక్క పైసలకో ఇరవై పైసలకో తగ్గాలి కానీ ఇరవై మూడు పైసలు ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు ఎలా అయిపోయింది సార్ మీరు మింగటానికా మీరు మింగటానికేగా పెరిగింది అంతకు తప్పితే వేరే కారణం ఏముంది